జనం ఇసకేస్తే రాలనంతగా జన ప్రభంజనం ఎన్నికల ప్రచారంలో ఎదురు లేకుండా దూసుకెళ్తున్నారు గులాబీ దళపతి ప్రత్యర్థులకు అందనంత స్పీడ్ తో ముందుకెళ్తున్నారు సుడిగాలి పర్యటనలతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 81 ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు సీఎం కేసీఆర్ హుస్నాబాద్ తో మొదలుపెట్టి తాజాగా పటాన్చెరు సభ వరకు సీఎం కేసీఆర్ అలుపెరగకుండా క్యాంపెయినింగ్ చేస్తున్నారు ఇక బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలకు జనం పోటెత్తుతున్నారు లక్షలాదిగా తరలివచ్చి సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని శ్రద్ధగా వింటున్నారు రైతులు మహిళలు యువత ఇలా ఒకరేమిటి అన్ని వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి సభలకు కదిలి వస్తున్నారు పసికూన తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపిన ప్రగతి రథసారథికి నిరాజనాలు పలుకుతున్నారు సాగునీరు తాగునీరు తెచ్చి ఈ నేల దాహార్తి తీర్చిన అపర భగీరథుడికి బ్రహ్మరథం పడుతున్నారు ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగం ఆలోచింపజేసేలా సాగుతుంది ఒకవైపు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూనే విపక్షాల కుట్రలను చీల్చి చెండాడుతున్నారు గులాబీ దళపతి 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పడ్డ బాధలను అర్థమయ్యేలా చెప్తున్నారు తెచ్చుకున్న తెలంగాణను ఎలా అభివృద్ధి చేసుకున్నామో విడమరచి చెప్తున్నారు కష్టపడి సాధించుకున్న రాష్ట్రాన్ని నక్కలపాలు చేయొద్దని జాగృతలు చెప్తున్నారు సీఎం కేసీఆర్ ప్రసంగాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది సీఎం కేసీఆర్ మాటల ప్రవాహంతో విపక్షాలకు ముచ్చటలు పడుతున్నాయి గులాబీ ప్రభంజనం ముందు ప్రత్యర్థి పార్టీలు తేలిపోతున్నాయి జనానికి చెప్పుకోవడానికి ఏమీ లేక తోకమొడుస్తున్నాయి విపక్షాలు